వెల్కమ్ టు డిజిటల్ బుక్స్ టీవీ తెలుగు. ఇప్పటికే వచ్చిన నివర్ తుఫాన్ సృష్టించిన విధ్వంసం నుంచి తేరుకోకముందే మళ్ళీ ఇంకో ముప్పు పుంచి ఉంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా మరో తుఫాను ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ వార్త విన్న రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చెందుతున్నారు. ఇప్పటికే నివర్ తుఫాన్ తీవ్ర నష్టాన్ని కలిగించింది రైతులకు. తాజాగా ఏర్పడిన మరో తుఫాన్ ప్రభావంతో నేటి నుండి తీర ప్రాంతాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని కేంద్రం తెలిపింది. ముఖ్యంగా తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, రాయలసీమ ప్రాంతాలలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. అలాగే రానున్న వారం రోజుల పాటు దక్షిణ రాష్ట్రాల్లో అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా అలాగే మత్స్యకారులు చేపల వేటకు వెళ్ళొద్దని అధికారులు హెచ్చరించారు. ఇంకా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు వాతావరణ కేంద్రం వారు. ఈ వచ్చే తుఫాన్ ప్రభావం మరింతగా ఉండడంతో లోతట్టు ప్రాంతాల వారు అప్రమత్తంగా ఉండాలని అధికారులు వెల్లడించారు. ఇది ఈరోజు యొక్క వెదర్ అప్డేట్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ బంధుమిత్రులకు ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ అకౌంట్ల ద్వారా షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా మీరు ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఆ పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయండి. ఆ విధంగా చేసినట్లయితే మేము చేసే ప్రతి వీడియోకు నోటిఫికేషన్ మీకు వస్తుంది. అందువల్ల మీరు మా వీడియోలను మిస్ అవ్వకుండా చూడవచ్చు.